ఇప్పుడు ఒకటే ఉంది అక్కడ ఎవరు కదా కృపా నేను వచ్చే ఫస్ట్ ఇంకొకటే ఇక్కడ వస్తుందా దోశ పలసంగి పలసంగి అబ్బా అయ్యా అబ్బా చేసినంత ఒడిగా తీసేసి మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ మొత్తం వాళ్ళైతే నాస్టా పెట్టినారు చేపల వ్యాపారంతో పాటు నాస్టా వ్యాపారం కానీ చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు దోశ పిండి అయితే మిగిలింది తీసుకెళ్ళి నేను కొంచెం ఉండగాలని చెప్పి గిన్నె అయితే తెచ్చుకున్నానండి కానీ ఇక్కడ వచ్చి కనుక్కుంటే మాత్రం నిండా చేసి పెట్టి మిగిలిన పిండి ఇది తీసుకెళ్ళి పోసుకున్న వరకు పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ సాయంత్రం పూటకి దోశ పోసుకొని అంటే చెప్పింది నేనైతే మొత్తం తీసుకెళ్ళిపోతున్నా ఆయన అయితే చేపలేసి వచ్చున్నాడు ఉదయాన్నే ఆ లెక్క చూద్దాం ఎంత కేసాడు మావయ్య జాను మూ పెద్ద కొడుకు పేరు మీద రాస్తున్నాడు అమ్మ పేరు జాను 220 ఈరోజా ఈరోజు అయితే 220 అయితే వేసాడు ఫ్రెండ్స్ ఈరోజు చేపల లెక్క మాది యా ఇంకమ్మ తిన్నా నాస్టా ఇడ్లీ తిన్నా తినలా తిన్నావా చెప్పదు అడిగినప్పుడు సమాధానం ఓకే ఫ్రెండ్స్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాయి ఇదే హెట్ట ఖాళీ ఎత్తుకోపోతున్నా తిన్నా ఇడ్లీ నువ్వా ఇడ్లీ తిన్నా లాస్ట్ అమ్మగా అయితే ఒక రెండు దోశ ఒక పూరి అయితే మిగిలింది మొత్తం అమ్మేశారు మా ఆయన అయితే చెరువు నుంచి వచ్చి చేపలేసి ఇంటికి వచ్చేసాడు మా ఆయన పెద్ద అబ్బాయి పేరు రాస్తున్నాడు పేరు మీద రాపించున్నాడు పేరు 220 కేసాడు అంటే ఈరోజు చెప్తున్నాడు మా మావయ్య ఇంతకు ముందు రోజు మొన్న నిన్న వేయలేదండి మొన్న లెక్క నాస్టా కానీ వద్దు నేను దోశ పిండి ఎత్తుకెళ్తున్నా 290 ఇదండి మా చేపల లెక్క రోజు మార్చి రోజు ఈరోజు మాత్రం దోశలతో గుడ్డు దోశ అయితే పోయిపోతున్నాం దోశలు స్టార్ట్ అయిపోయినట్టుండ మీకేనా నాకేమలే నాకు లేపరాను వద్దా నాకు కూడా ఇరుక్కలేదులే అది అరుస్తాందో అమ్మ కోసం కోళ్ళు ఏడు అరుస్తుంది అది ఏది ప్రణవ్ ఎలా ఉంది టేస్ట్ మా ఏం దోశ మామూలు దోశ కృపా గుడి దోశలు అంటవా ఒకసారి ముందు ఒక్కొక్కటి అయితే మామూలు దోశ తర్వాత కారం దోశ తర్వాత గుడ్డు దోశ ఏతి తరిగి గుమ్ముగా తినండి గుమ్ముగా తినండి మా గొడవలు ఎందుకు పెట్టుకునేది తిన్నాకాడ గుమ్ము కాముగా తినేయాలి ఇప్పుడు ఒకటే ఉంది అక్కడ ఎవరు కదా కృపా నేను వచ్చే ఫస్ట్ అందుకే ఉన్నాను కృపా సగం సగం
లేకుంటే నాకు ఇచ్చి తినిమంది సగమా పడి సగం ఓకేనా పప్పన్నంతో పొంగలన్నం ఎవరు అడిగిందా చిన్నోడా పెద్దోడా తింటాడు నీకేందమ్మా నీకేం కావాలి కరివేపాకు అన్నం కావాలంట వాళ్ళు బళ్ళు తెస్తలా కరివేపాకుతో అన్నం అంటండి నేనైతే ఇంతవరకు తినలే కరివేపాకు పచ్చడి ఇప్పుడు కరివేపాకు అన్నం కరివేపాకు అన్నం ఆయన అంటే బెల్లపన్నం చికెన్ మటన్ అడగట్లా ఎందుకంటే తిని 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 బోరు కొట్టేస్తుంది చేపల రొయ్యలా అన్ని ఇష్టాలే ఏమైంది కొడుక ఎవరో కొట్టారా లేకుంటే ఏదైనా కుట్టిందో అర్థం కావట్లే కాలు వాసిపోంది నడవలేకుంది కొట్టినట్టే ఉంది వంకుగా ఉంది చూడు ఇంటికి రావు ఇంటికాడ మేస్తేమి మేము మేత ఇవ్వమా ఏంది మీకు ఇగో అక్కడే తిన్నావు బాబాకో అక్కడ ఉండాలి మనుషుల దగ్గర నువ్వు పొరపాటు చేతి మీద నీళ్ళు పోయి ఆ రెండు చేత అవి చిన్నప్పటి నుంచి మన ఫోన్లు ఎన్నిసార్లు పడలేదా అయ్యి వీడియోలో ఉంటాయి ఆ రెండు వచ్చి ఆయన త్యాగాలు మామూలుగా ఉండు అది గుడ్డు కొట్టాడు అది నీకియా అన్ని త్వరగా వేసి ఒకసారికి తిందాం అందులో కానీ చాలా ఆకలిగా ఉంది కృప అందుకే ముందు తినయ్యా అని చెప్తున్నా నీకు నేను కారం దోశ దాంట్లోనే కారం దోశ గుడ్డు దోశలు అన్నీ తింటా ఒకసారిగా నేను కూడా దోశలు వేస్తున్నానండి ఇందాక కృపను అయితే బాగా తిట్టేసాను దోశ బాగా అయిపోయలేదని ఇప్పుడు మెట్టేస్తావు చూడండి నేను కూడా అసలు తిప్పడం ఏందని కదా అదే అది దోశ వేస్తుంది అదే అంత మందం పోస్తే ఇంకా గుడ్డ ఉడకద్దే నేను ఉడికిస్తాగా గుడ్డు అయ్యా నా అక్కదానికే ఉంది ఇంకా గుడ్డు గుడ్డు పగలలేదు ఇదా కారం 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 చాలు మేడం చాలు ఎక్కువ వేయకూడదు గుడ్డు దోశలో కారం నూనె నూనె అసలు ఆయిల్ వేయకూడదు తెలుసా నువ్వు అబ్బా నీకు గుడ్డు దోశలు నూనె లేకపోతే ఇంకెట్ట ఉంటుంది బాగానే ఉండదు అంతే సింపుల్గా అంతే మనం చాలా 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 హాట్ గురు అంటే కానీ కానీ చిన్నగా మంటాయి అది అదో మంటుంది ఒకసారిగా స్మెల్ కూడా వస్తున్నాయి ఇంక నేను ఇంకా రెండు దోశలకు వస్తుంది రెండు దోశలు పోసా కొంచెం తీసిపెట్టేస్తున్నా సరిపోయిలా పోయాలా పోయమంటే దోశలు తిన్నా కానీ కడుపులో మొన్న జరుగుతుంది ఏందో కృప ఏందయ్యా నాకు దోశలు రాని మాదిరిగా పడుతుంది చిన్నప్పుడు ఇవన్నీ చేసేస్తాను అని కృప నేను చెప్పలే మన మేత్త చూడు అంత బాగా వస్తుంది నువ్వు వేసిన దానికంటే ఇది బాగా వస్తుంది చూడు
దోశలు వేయటం కూడా పెద్ద కళ. చిన్న మంట మీద ఉడకాలి. కాదు గెంటితే కాదు, చిన్న కప్పు లాంటి ఉంటుంది, దాంతో ముంచెట్టు వేసి తిప్పితే అప్పుడు బాగా వస్తాయి దోశలు. పెద్ద పెనం కదా, పెద్ద పెనాలకి చిన్న పెనం కదా మంద. దాంతో అయితే పలసం వస్తుంది దోశ. పలసంగా రావాలి దోశ, మందం రాకూడదు. కాలినాయా? కాలిపోయింది. బాగుంది. బస్త ఇంకో దోశ కారం కారం దోశ వేసియా. రెండు దోశలు వేసాను అయితే. ఇంకొకటే ఇక్కడ వస్తుందా దోశ? పలసంగి పలసంగి. అబ్బా అయ్యా, అబ్బా అబ్బా, వేసినంత ఒడిగా తీసేసి మళ్ళీ. ఏంది కృపా మంటల ప్రాబ్లం? తినేం బాస్తా. పేలైపోయింది నీ దోశ? పేలైపోయింది పట్టుక వద్ద గుడ్డు కొట్టి. పిల్లలైతే తినేశారండి, నేను కూడా ఒక గుడ్డు దోశ అయితే తినేసాను మనస్ఫూర్తిగా. ఇంకా తినాల్సింది కృప ఒకటేను. కృపకైతే ప్రేమతో నేను వేసాను అనమాట దోశ. ఎట్టుంది కారం? కొంచెం తక్కువ వేసా. నువ్వు మరీ గంపలు గంపలు వేస్తుంటే కారం ఉందని, లైట్గా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. అప్పుడు అట్ నంచుకొని తింటే బాగుంటుంది అనమాట. చాలా బాగుంది. మా ఆయన ప్రేమతో ఇచ్చిన దోశ అయితే చాలా బాగుంది. కారం కానీ తక్కువ ఉంది, ఇప్పుడు ఎందుకని కారం వేసుకున్నా. ఇదండి ఈరోజు చిన్న లాగు. ఇలా పిల్లలందరూ తినేసి పిల్లలు కూడా తినేశారు బాగా దోశలు. నేను ఒకటి తిన్నాను, ఇంకా తనైతే అక్కడ తీసి పెట్టిందనమాట. దాంట్లో ఉన్నాయి దోశలు, అందులో ఉన్నాయి దోశలు. ఇది ఈరోజు వీడియో, రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.